Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రోజు బలహీన వర్గాల నాయకుడు తోటి శాసనసభ్యుడైనటువంటి జోగి రమేష్ గారి మీద చంద్రబాబు నాయుడు అనే గుండా కిరాయి గుండాలను పుసుకొల్పి దాడి చేయించడం చాలా హేమమైన నీచమైన చర్యగా అభివర్ణిస్తా ఉన్నాం. ఒకసారి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన సరళి చూస్తే చంద్రబాబు నాయుడికి చెమటలు పడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కోసాలు కదిలిపోతా ఉంది. 40 సంవత్సరాలు సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కుదేలవుతా ఉన్నాడని ఈరోజు అనేక కుయుక్తులు. చివరికి ఒక పక్క కొడుకును మమ్ముతా ఉన్నాడు భాష రానివాడిని. ఆయన బూతులు చంద్రబాబు నాయుడు ఒక పక్క పార్టీలో ఉన్న కొంతమంది నాయకులను పంపించి ఇష్టారాజ్యంగా మాట్లాడిస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్న ఆయన పాత్రుడికి, నువ్వు అన్నం తింటా ఉన్నావా, గడ్డి తింటా ఉన్నావా? ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారిని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నిన్న మాట్లాడిన మాటలు నిజంగా సభ్య సమాజం తలదించుకునే మాట్లాడినావు. మేము మాట్లాడతాం, అంతకన్నా మేము అంతకన్నా బూతులు తిడతాం, మేము అన్నీ మాట్లాడగలిగే స్తోమత ఉంది, కానీ మాకు సభ్యత సంస్కారం నేర్పిన స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు గుర్తొస్తాడు? నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడకుండా, నువ్వు బీసీకి సంబంధానికి చెందిన వ్యక్తిగా నువ్వు మాట్లాడవు. నిన్ను మాట్లాడిచ్చింది చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు, మేము అవుతున్నాం అయా, నీ సంస్కృతి, నీ సాంప్రదాయం, ఆలోచన మేమంతా ఎదురు చూద్దాం. దళితుల్లో హేళన మాట్లాడే పరిస్థితి, బీసీల హేళనగా మాట్లాడే పరిస్థితి, దళిత కులాల్లో అలా స్వాగతిస్తారన్నావు. నీకు సాధ్యం కానటువంటి రాజకీయాలకు వస్తా ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే పేదల కోసం, దళితుల కోసం, బహుజనుల కోసం, మైనారిటీల కోసం అనేక చట్టాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇగో ఈ తాటాకు చప్పళ్లతో నువ్వు ఏదో చేయాలంటే అవును. మా నాయకుడు ఏం చేశాడు? ఏదో కొంతమందిని తీసుకొని వెళ్ళి నిన్న నోటికి అడ్డంగా మాట కలిసి మాట్లాడినటువంటి అయ్యన్న పాత్రుడికి నువ్వు ఏం సమాధానం చెబుతావు? అంటే నీ ఇంట్లో జనం ఎవరు? నీ ఇంట్లో కాలని సక్సెస్ రాకెట్లో ఉన్నటువంటి వాళ్ళు, నీ ఇంట్లో వంటలు చేసే వాళ్ళు, కరాయి ఖర్చులు చేసేవాళ్ళు. నిజంగా నువ్వు అలాగని పురితే ఈ రాష్ట్రంలో ఎక్కడ కాబట్టా కూడా జాగ్రత్త బాబు అనుకుంటాం. నీ కుయుక్తి నీ భయపడడానికి మీ బ్యాడ్ రాజకీయాన్ని పర్సనల్ గా మీరు మా రాజకీయ నాయకుల మీద చేస్తున్నటువంటి చర్యలకి పారిపోయే రకాలం కాదు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని నమ్ముకున్నటువంటి మేము నీ అంతు చూస్తాను, సిద్ధంగా ఉండు. అనవసరంగా రౌడీల్లో పెట్టుకుని రాజకీయాలు చేయాలనో, ఈ రాష్ట్రంలో అడుగులు సృష్టించాలనో, ఈ రాష్ట్రంలో దళిత గిరిజన బహుజనులను నువ్వు డైవర్ట్ చేయాలని చూస్తే నీ అంతం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజన లోకం నీ వెంటబడిద్దని మాత్రం గుర్తుంచుకోమని తెలియపరుస్తూ మా నాయకుడు, బీసీ నాయకుడు, మా సోదరుడైనటువంటి శాసనసభ్యుడు జోగి రమేష్ మీద దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీని మీద చర్యలు తీసుకోవడానికి త్వరలో ఈ రోజు పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి కూడా కంప్లైంట్ ఇస్తాం. చంద్రబాబు పుట్టిన దొంగలు రవి లిప్పలు రెండు చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.